మీరు రాష్ట్ర ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి టీడీపీలో అయితే మీరు ఇప్పుడు మార్నింగ్ టీ విత్ నల్లపాటి అనే కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా చూడాలా లేదా మీ పర్సనల్ కార్యక్రమంగా చూడాలా? పర్సనల్ అని ఏం కాదు, ప్రైవేట్ ఏం కాదు, పార్టీ కార్యక్రమం కింద చూడొచ్చు. నేనైతే మామూలుగా దాన్ని స్టార్ట్ చేసింది అయితే పర్సనల్గానే స్టార్ట్ చేశాను, పార్టీకి సంబంధం లేకుండానే స్టార్ట్ చేశాను. అయితే మన నసరావుపేట మన నల్లపాటి అనే పాంప్లెట్స్ కానీ ఈ కార్యక్రమాలు కానీ వీటిని ఏ విధంగా చూడొచ్చు? నేను ఒక సీట్ ట్రై చేస్తున్నానని ఓపెన్గా పార్టీ కార్యకర్తల సమావేశంలోనే చెప్పాను. సీటు నువ్వు అడగద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదు. పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కడూ సీటు అడగచ్చు. సీటు ఎవరికి ఇవ్వాలనేది డిక్లేర్ చేసేది, డిసైడ్ చేసేది మా అధినేత నారా చంద్రబాబు నాయుడు. జిల్లా పార్టీ అధ్యక్షుడికి తెలియాలా లోకల్ వాళ్ళని ఎవరిని పిలవాలి అని అనేది, లేకపోతే లోకల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జికి తెలియాలా ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదని. అప్పుడు జిల్లా పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో 7 నియోజకవర్గాలు, ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలనే పిలిపించుకుని మాట్లాడించుకున్నారు. కానీ లోకల్లో ఎక్కడా కూడా ఆ లోకల్లో ఉన్నటువంటి లీడర్షిప్ను వాళ్ళు ఇన్వాల్వ్ చేయాల. చేస్తుంటే పద్ధతి వచ్చినాయి, అప్పుడు వాళ్ళ క్యాడర్ పనిచేయకపోవడం వల్ల వచ్చిన మెజారిటీలే కానీ ఎవరు వ్యక్తిగతం కాదు. ఎవరికి అంత నర్సోపేటలో తెలుగుదేశం పార్టీ వైసీపీ ఇప్పుడు ఫైట్ జరిగినా ఎవరి కార్యకర్తలు వాళ్ళకి మనస్ఫూర్తిగా చేస్తే ఎవరి మధ్యలో కూడా 3000 నుంచి 5000కి 5000 మధ్యలోనే ఉంటుంది. కానీ ఎవరి మెజారిటీ అయినా అంత మించి ఉండడానికి అవకాశం లేదు. ఇప్పుడు తెలుగు తమిళలలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ మామూలుగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఆయన మాట తప్పడు మడమ తిప్పడు. ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళే కాబోయే అభ్యర్థులు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది బీసీ సీటు, బీసీకి ఇచ్చామని చెప్పడం జరిగింది. నేనైతే 4 ఏళ్లుగా రాత్రింబవళ్ళు మీడియా మరి సాక్షిగా నేను చెప్తున్నాను. నేను ఎక్కడన్నా కానీ ఏ రోజు కూడా నేను ఖాళీగా ఉన్న రోజులు లేవు, ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటున్నాను. ఎవరైనా కానీ ప్రజల్లో ఉండే నాయకుడు ప్రజలకు కావాలి. కన్ఫ్యూజన్ ఎందుకని? కన్ఫ్యూజన్ ఏం లేదు, వాళ్ళు కూడా టీడీపీ పార్టీ ఓట్ల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, తప్పనిసరిగా పార్టీకి అండగా ఉంటారు. ఇక్కడ పల్నాడు జిల్లాలో ఎక్కడా లేదు అలా రెండు గ్రూప్లు వెళ్ళలేదు. వీళ్ళు కూడా స్టేట్ ప్రోటోకాల్ ఉన్న మనుషులు కాబట్టి వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు, టీ బ్రేక్ వెళ్తున్నారు. దీంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఓట్లు సంపాదిస్తారు, మా పార్టీకి అండగా ఉంటారు. నాకైతే నల్లబాటు రాము గారు కానీ కడియాల రమేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు. మార్నింగ్ టీ కార్యక్రమంలో చూడొచ్చా? తప్పదు, మేము మార్నింగ్ టీ బ్రేక్ ఇంత ముందు చాలా సార్లు చేయడం జరిగింది. మీ ఇద్దరిని కలిపి చూడొచ్చు? ఆ ముగ్గురు కలుస్తాం, అనుమానం లేదు. నల్లబాటు రాము గారు, కడియాల రమేష్ గారు, మేమందరం కలిసే పనిచేస్తున్నాము, ఎక్కడా పొరపాటు లేవు. కాకపోతే ఏంటంటే సీటు కోసం ప్రయత్నం చేయటం అనేది ప్రతి ఒక్కళ్ళ అభిలాష, దాన్ని మనమేం కాదనలేము. నారా చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా చెప్పిన మాట ఒకటే, అరవింద్ బాబు గారు మీరు పనిచేసుకోండి, మీరే ఇన్ఛార్జి, మీరే అభ్యర్థి, తప్పనిసరిగా మీకు ఎటువంటి అన్యాయం జరగదని చెప్పడం జరిగింది ఆయన. నేనైతే వారు సీటు కోసం దేనికోసం నేను పనిచేయట్లా, నేను ప్రజల కోసం పనిచేస్తున్నా, ప్రజల కొరకే పనిచేస్తున్నా, ప్రజల కోసం ప్రాణాలు అర్పించాలని కూడా నేను ముందుకు వస్తానని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తాను.